హలో అండి, యాక్చువల్గా నైట్ 10 అవుతుంది అరౌండ్. సో ఆఫీస్ వర్క్ అయినప్పటికి 8 o'clock అయింది. సో మనం మొన్న రీసెంట్గా మీకు ఒక మన లేటెస్ట్ వీడియో ఉంది కదా, ఆ వీడియోలో మనం ఒక భయ్య ద్వారా గోప్రో యొక్క యాక్సెసరీస్ తీసుకున్నాం. అదే భయ్యకి గోప్రో యొక్క మైక్రోఫోన్ ఏదైతే అడాప్టర్ ఉందో అది కూడా తీసుకుందామని వాళ్ళకి ఆర్డర్ చేసాము. ఆల్రెడీ అడ్వాన్స్ 500 పే చేసాము. గోప్రో 35,000 అయితే ఓన్లీ దాని అడాప్టర్ ప్రైజ్ 5,000 తీసుకున్నాడు భయ్య. సో కాస్ట్లీ కదా, మళ్ళీ రేపు ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ఇంకేం చేద్దాంలే అని చెప్పేసి పోత పోయిందని చెప్పి ఒక 50 కిలోమీటర్లు కొట్టుకొచ్చేసాం. ఎగ్జాక్ట్గా 9 o'clock స్టార్ట్ అయ్యాం, 9:40 కల్లా ఇక్కడ ఉన్నాం. సో క్లైమేట్ బాగోలేదు, వర్షం పడుతుంది కదా అని చెప్పి మెల్లగా రావడం అయింది. సో ఫస్ట్ టైం మైక్తోనే చిన్న చిన్న శాంపుల్ వీడియోస్ కూడా పెడుతున్నా. సో అదే మీ యూట్యూబ్ ఛానల్ కూడా అప్లోడ్ చేస్తాను. సో బరంపూర్ నైట్ 10 అయితే ఇలా ఉంటుంది పరిస్థితి, ఒకసారి చూడండి. యాక్చువల్గా నేను బరంపూర్లో ఉన్న నేవీ కోచింగ్ తీసుకున్నా. అప్పట్లో కాలేజ్ నుంచి డిటైన్ అయిపోయిన తర్వాత మా నాన్న ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. సమంత్ర అకాడమీ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. ఈ సమంత్ర అకాడమీలో నేవీ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, స్టేట్ బ్యాంక్స్, బ్యాంక్ కోచెస్ అన్నిటికీ ఇక్కడ ఒక పెద్ద కోచింగ్ సెంటర్ అన్నమాట. ఆల్ ఓవర్ ఒడిస్సాలో చాలా ఫేమస్ అది. అప్పట్లో నాకు ఫీజు అక్కడ మాకు పెర్మనెంట్ ఉందన్నమాట. సో మనకి ఎలా అంటే, సో నీకు జాబ్ వచ్చినంత వరకు నువ్వు అక్కడికి వచ్చి చదవచ్చు. ఇదో టెంపుల్లో ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుగా ఉంది. సో మన జాబ్ వచ్చినంత వరకు అక్కడ మనం ట్రైన్ తీసుకోవచ్చు. అక్కడ బ్యాచెస్ వైజ్గా ఉంటాయి. సో మన నచ్చిన బ్యాచ్లో మనం జాయిన్ అవ్వచ్చు. సో పెర్మనెంట్ కోసం మనం తీసుకున్నాం, 16,000 ఇచ్చి. ఐడి కార్డు కూడా ఇచ్చిండు. సో మంచిగా మాత్రం ప్రతి ఎవ్రీ వీక్ మనకి వాళ్ళు టెస్ట్స్ కానీ ఎగ్జామ్స్ కానీ భలే ట్రైనింగ్ చేస్తారు. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేపేసి ఇక్కడ కలికోట కాలేజ్ గ్రౌండ్ ఉంది. సో మీకు అది ఇంకెప్పుడైనా ఇవి చీకట్లో కనబడదు. సో అక్కడ తీసుకెళ్ళి రన్నింగ్ చేయాలా. అరౌండ్ ప్రతి మనిషి 4 to 5 rounds కొట్టాలి. అదే కొంచెం కష్టమైన పని. కానీ నావీ, ఆర్మీ, ఇండియన్కి సంబంధించి, డిఫెన్స్ సంబంధించి ఏదైనా కోచింగ్ తీసుకుంటే మాత్రం మనకు ఆ మాత్రం డెడికేషన్ కానీ డిసిప్లిన్ కానీ ఉండాలని అందరూ అంటారు. సో ఆ విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఇదే గుసాని నువాగా అంటారు. ఇక్కడే మన సంబంధం అకాడమీగా అక్కడ కనబడుతున్నాను ఆ జంక్షన్లోనే. సో కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక సొంద కనబడుతుంది. సో ఈ సొందలోనే మా హాస్టల్ ఉండేది. అయితే ఇది బరంపూరు ఆంధ్ర నుంచి ఎంట్రన్స్ అయినప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ తగులుతుంది అనమాట. సో మీకు ఈ బ్రిడ్జింగ్ క్లారిటీ కనబడుతుంది, చూపిస్తాను ముందుకెళ్ళి. సో బ్రిడ్జ్ అయితే చూడడం చాలా బాగుంటుంది. మన ఇండియన్ ఫ్లాగ్ ఏవైతే 3 రంగులు ఉన్నాయో ఆ 3 రంగులతో ఉంటుంది ఎంట్రన్స్ ఎప్పుడు. సో మీకు ఆల్రెడీ కనబడుతుంది అనుకుంటా. ఇది బరంపూరు మన ఆంధ్ర నుంచి ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ఈ బ్రిడ్జ్ మనం తగులుతుంది. ఇది ఊర్లోనికి వెళ్తుంది. ఇలాగే బరంపూర్కి 3 entrances ఉన్నాయి. ఒకటి ఇటు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట. ఎక్కడ స్టార్ట్ అక్కడెక్కడో ఎండ్ అవుతుంది. లేదు అంటే ఇంకొంచెం ముందుకెళ్తే సిటీ మధ్య నుంచి ఒకటి ఉంటుంది రూటు, అక్కడ నుంచి కూడా మనం ఎంట్రీ అవ్వచ్చు. ఈ కింద మన రైల్వే ట్రాక్ ఉంటుంది. సో ఆంధ్ర నుంచి వచ్చే ట్రైన్స్ అట్టు నుంచి వస్తాయి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే ట్రైన్స్ ఇటు వైపు నుంచి వస్తాయి. ఇంకా చూసారు కదా బ్రిడ్జ్ వ్యూ ఇలా ఉంటుంది అన్నమాట. కొంచెం ముందుకెళ్తే నేషనల్ హైవే ఎక్కుతాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం కంప్లీట్ ఒరిస్సాలోకి వెళ్ళిపోవచ్చు, అంటే భువనేశ్వర్ కానీ కలకత్తా కానీ. సో రైట్ సైడ్ వెళ్తే మాత్రం మన చెన్నై హైవే. సో మన ఆంధ్ర నుంచి అలాగా ఓకే. చూసారు కదా బోర్డు. సో ఎంట్రీ వచ్చినప్పుడు వెల్కమ్ అని రాసి ఉంటుంది. సో మనం లెఫ్ట్ అయిపోతున్నాం కదా, థ్యాంక్ యూ బరంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ రాసింది. సో బరంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి చాలా డెవలప్ చేశాడు రీసెంట్గా. ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఒక పార్క్ని పేరు ఐడియా రావట్లేదు, ఒక పార్క్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఆ పార్క్ను కూడా బిఎంసి అంటే బరంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్ చేసింది. చూడయ్యా సామెలా, అట్లీస్ట్ హార్న్ కూడా కొట్టాడు భయ్యా.
ఇంట్లో చెప్పొచ్చాడు కదా. ఇంకటెళ్దాం, అలాగడ వెళ్దామా? ఇదే కొంచెం డేంజరస్ స్పాట్, అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలా. అసలు నైట్ టైం ఇప్పుడు ఈ జంక్షన్ కనబడుతుంది కదా, ఇదే మహాసిద్ధభైరవి టెంపుల్కి వెళ్ళే రూట్. సో ఎప్పుడైనా మీకు అంటే భైరవి టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ ఒరిస్సాలోన. ఎప్పుడైనా టైం దొరికితే మీకు ఆ టెంపుల్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తా, కానీ చాలా బాగుంటుంది. దాదాపుగా 109 గుడులు ఉంటాయి టెంపుల్లోన. ఒకవైపు రెండు మొత్తం ఒక యూ ఆకారంలో ఉంటుంది టెంపుల్. ఆ యూ ఆకారం మొత్తం చిన్న 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 టెంపుల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది చూడడానికి. సో ఈ యూ ఆకారంలో ఉండి చిన్న 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 టెంపుల్స్ ఉండి మిడిల్లో మెయిన్ టెంపుల్ ఉంటుంది. నేను ఇంకెప్పుడైనా వీకెండ్ ఫ్రీ అయితే మీకు ఒకసారి దాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. బండి ఫ్యూయల్ కొట్టుకుంటుంది, సో ఇంకా ఫ్యూయల్ ఎక్కడైనా ఫిల్అప్ చేయాలి. బంకులాగా ఉంది. ఓ ఎస్ఆర్, అదేంటో కానీ మా నాన్నకి ఎస్ఆర్ బంక్ అంటే చాలా ప్రేమ, ఎప్పుడు వచ్చినా ఎస్ఆర్లో కొట్టిస్తుంటారు. ఇక్కడ క్వాలిటీ బాగుంటుందని విన్నాను, మనం కూడా కొట్టిద్దాం. భయ్యా ఓ మాయ, మళ్ళీ తొయ్యాలరా, అయిపోద్ది. ఓకే, చార్జ్ చూడాలి. ఫోన్పేనా? ఫోర్ హండ్రెడ్ వెళ్దాం. ఫోన్పే స్టార్ట్ అయినప్పుడు ఏం తినకుండా స్టార్ట్ అయ్యాం కదా, చాలా ఆకలి వేస్తుంది. సో అందుకే ఇక్కడ దగ్గరలో ఏదో హోటల్ చూసాం. పేరే హోటలా? ఫ్యామిలీ ఏసీ రెస్టారెంట్. దీని పేరు ఏంటి మరి? పేరు పెట్టుకుండే, పేరు చాలా కష్టం కదా మనం చదవలే. ఫుడ్ ఉందో లేదో చూడడానికి అయితే బయట బాగుంది. నాకు తెలిసి ఇక్కడ స్టే కూడా ఉందమ్మా. ఇక్కడ ఉండిపోదాం? ఉండిపోవాలంటే ఉండిపోవచ్చులే, కానీ అనవసరం కదా. క్లోజ్డ్? ఓకే, మన అదృష్టం వాళ్ళకు ఉంది. ఏదో తినేసి కొద్దిగా రివ్యూ ఇద్దాం అనుకున్నా, ముందే క్లోజ్ బోర్డు పెట్టేశాడు. ఒకసారి రూమ్స్ ఎంత కావచ్చు కనుక్కుందాం, రేపు పొద్దున్న ఎప్పుడు వచ్చినా మనకి యూజ్ అవుతుంది. రూమ్స్ ఎంత వద్దో అడుగుదాం ఒకసారి. ఇంకా నెంగులు ఉందా? సో మౌంటిల్ సియోస్ అంట. సో ఎలా ఉంది ఎంట్రీ? గోపురం పెట్టడం కాదు కానీ అసలు మెట్లు కూడా కనబడట్లే. ఇది కంప్లీట్గా మన హైవే వ్యూ. ఈ బరంపూర్కి దాదాపుగా 10 కిలోమీటర్స్ బిఫోరే ఉంది ఇది. ఇక్కడ ఎవడు మేనేజర్ కానీ ఎవడు లేడు, అడుగుదామన్నా చూద్దామన్నా. నాకు తెలిసి ఇవన్నీ రూమ్స్ అనుకుంటామా? పెట్రోల్ బంక్ మనకు గుర్తుందా? చిత్రకూట వెళ్ళినప్పుడు సేమ్ ఎలానే చూసాం, కానీ అది కూడా క్లోజ్లోనే ఉంది. కానీ వీళ్ళకి అదృష్టం లేదు ఎక్స్ప్లోర్ చేద్దామంటే. అయినా టైం 10:44 అయిపోయిందిలే, సో ఈ టైంలో ఎందుకు ఉంటారు? మనమే చాలా లేట్గా వచ్చాం. నెక్స్ట్ టైం వస్తే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఉంది కదండి, ఇది ఓన్లీ 10 కిలోమీటర్స్ బిఫోర్ ఉంటుంది బరంపూర్కి. సో ఆంధ్ర ఒడిస్సా బార్డర్ అంటారు దీన్ని. సో కిందసారి మీకు చూపించా కానీ నా దగ్గర మైక్ లేకపోవడం, సో వాయిస్ క్లారిటీ లేదు ఆ వీడియోలోన. ఎవడో దూసుకుపోతుండే. సో కనబడుతుంది కదా, సో ఇక్కడ నుంచి ఇదంతా ఆంధ్ర, బ్యాక్ సైడ్ అంతా ఒరిస్సా. సో ఇక్కడ ఇక్కడ మన ఆంధ్ర పోలీసులు ఉంటారు. సో వీళ్ళు మనకి చెక్ చేస్తారన్నమాట వెహికల్స్. సో ఇప్పుడు ఎవరు లేరు. సో నార్మల్ మార్నింగ్ టైం అయితే ఇలా వెళ్తే ఇచ్చేపురం రూటు. సో అటు నుంచి వచ్చే వాటికి ఇక్కడ ఒరిస్సా వాళ్ళు చెక్ చేస్తారు వెహికల్స్ని, లారీలని గట్ట. సో అక్కడ చెప్పాను కదండి, సో ఆంధ్ర వాళ్ళు పోలీసులు వెహికల్స్ని చెక్ చేస్తారు. ఎందుకంటే ఒరిస్సాలో వైన్ అదే ఏదైతే మందు ఉందో
ఆ మందు రేట్ చాలా తక్కువ సో అందుకే వీళ్ళందరూ ఎవరయ్యా సామి మేకప్లు కొట్టుకొని మామూలు లేరు కదా ఇక్కడ కూడా ఇంకెవరు ఉన్నారు అబ్బా అరే